సో ఇప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది. గణేష్ నిమజ్జనంలో అపశృతి అయితే చోటు చేసుకుందన్నమాట. సో ముఖ్యమంత్రి చూసుకున్నట్లయితే ఇది మనకి ఇక్కడ గంగవరంలో ఈరోజు గణేష్ నిమజ్జనంలో అపశృతి చోటు చేసుకుంది. వినాయకుడు విగ్రహ నిమజ్జనానికి తరలిస్తున్న క్రమంలో విద్యుత్ ఘాతానికి గురై బీటెక్ విద్యార్థి మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గంగవరంలో వినాయక చవితి పర్వదిన సందర్భంగా వినాయకుడిని అయితే ముఖ్యంగా ఇక్కడ చేయడానికి ట్రాక్టర్ మీద తీసుకెళ్లారన్నమాట. నిమజ్జనం చేయడానికి గీతాంజలి ఇంజనీరింగ్ కళాశాల సమీపంలో 132 kV హైటెన్షన్ విద్యుత్ వైర్ల కింద ట్రాక్టర్ రాగానే ఒక్కసారిగా విద్యుత్ ప్రసరించింది. దీంతో 15 మంది విద్యుత్ షాక్ గురయ్యారు. ఈ ఘటనలో తీవ్రంగా షాక్ గురైన బీటెక్ విద్యార్థి మనోజ్ కుమార్ స్థానికులు నెల్లూరులోని ప్రైవేట్ వైద్యశాలకు తీసుకెళ్లారు. సో షాక్ కొట్టడంతో సో దీంతో మొత్తం అక్కడికే అప్పటికే అతను అయితే మృతి చెందాడని చెప్పేసి వైద్యులు నిర్ధారించారు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు కూడా. వారిలో ఒకరు అపోలో ఆసుపత్రి, మరొకరు భారతి హాస్పిటల్ చికిత్స పొందుతూ ఉన్నారు. మిగిలిన వారు ఇళ్ళకి అయితే వెళ్ళిపోయారు. ప్రమాద విషయం తెలుసుకున్న కోవూరు ఎస్ఐ రంగనాథ్ గౌడ్ గారు అయితే ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదంగా కారణాలను అయితే తెలుస్తూ ఇక్కడ చూస్తున్నారన్నమాట. సో ఏది ఏమైనా మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలో గణేష్ నిమజ్జనంలో తీవ్ర విషాదం జరిగింది. సో అందులో చాలామందికి అయితే ఈ ప్రమాదం అయితే జరిగిందనమాట. ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాం.